నిజామాబాద్ జిల్లా మరిపెండ మండలంలోని అబ్బాయిపాలెం పంచాయతీ సెక్రటరీని అకారణంగా విధుల నుండి తొలగించడాన్ని నిరసిస్తూ హరితహారం కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ల ఒత్తిడిలను తగ్గించాలని, పనివేళల్లో మార్పులు చేయాలనే డిమాండ్లతో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన పంచాయతీ సెక్రటరీలు మరిపెండ మండలానికి సంబంధించి అబ్బాయిపాలెం గ్రామ పంచాయతీలో జేపీఎస్గా పనిచేస్తున్న బుర్రి యాకయ్య కొన్ని నినాదారణ అంశాలతోటి డైరెక్ట్గా టెర్మినేట్ చేయడం జరిగింది. ఇట్టి దృష్ట్యా గౌరవ కలెక్టర్ గారిని కలిసి మా యొక్క బాధను చెప్పుకోవడానికి ముఖ్యంగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే వెంటనే బుర్రి యాకయ్యని టెర్మినేట్ చేసిన విధంగా వెంటనే అతన్ని రీఇన్స్టిట్యూట్ చేయాల్సిందిగా మేము తెలంగాణ పంచాయతీ సెక్రటరీ ఫోరం తరఫున కోరడం జరుగుతూ ఉన్నది. ఇంకో రెండు అంశం వస్తే అన్న, మరి మాకు పని ఒత్తిడి బాగా ఉన్నది కావున ఖచ్చితంగా గౌరవ కలెక్టర్ గారిని మేము ఈరోజు రిప్రజెంటేషన్ ద్వారా కోరుకునేది ఏంటంటే పనివేళలు ఉదయము మరి 7 గంటల నుంచి 2 గంటల వరకు సరి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఇట్లానే మన దగ్గర ఉన్న 33 జిల్లాలలో మరి నిజామాబాదు అలాగే జగిత్యాల కలెక్టర్ గారు మరి ప్రొసీడింగ్స్ చేయడం జరిగింది. కావున గౌరవ కలెక్టర్ గారిని కూడా ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు కూడా తగిన సహకారాలు అందించాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారిని కోరడం జరుగుతూ ఉన్నది. అలాగే ఎన్ఆర్డీజీఎస్ పనులు మరి గౌరవ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, రాష్ట్ర ప్రభుత్వము మరి ఫీల్డ్ అసిస్టెంట్లను మరి తొలగించినప్పటికీ కూడా వారి యొక్క ఆదేశాల మేరకు మేము ఎక్కడ కూడా నిరసనపడకుండా మరి ఆ పనులన్నీ చేయడం జరుగుతుంది. మరి అవన్నీ కూడా టెక్నికల్ సంబంధించిన విషయాలు అయినా కూడా మరి గౌరవ కలెక్టర్ గారు, మరి గౌరవ డీపీఓ గారు వారి యొక్క ఆదేశాల మేరకు మేము ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం 7 గంటల వరకు దగ్గర 12 గంటల పైన కేవలం పనివేళలనే ఉంటానమన్నా. మరి అట్లా పోతే దీంతో పాటు చూసుకున్నట్లయితే 7 గంటల నుంచి మొదలు పెడితే 9 గంటల వరకు కొన్ని ఆఫీసులలో ఎంపీడోస్ కానీ ఎంపీఓలు కానీ ఫోన్లు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ రోజు బీజేపీ పట్టణ అధ్యక్షులు జీడి మలేష్ గారి ఆధ్వర్యంలో వివేకానంద వర్ధంతిని పురస్కరించుకొని జమ్మికుంటలోని అతని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రపల్లి సంపత్రావు గారు మాట్లాడుతూ, వివేకానందుడు 12 జనవరి 1863లో జన్మించి జూలై 4, 1902లో మరణించడం జరిగిందని అన్నారు. ప్రపంచ దేశాల సర్వమత సమ్మేళనం చికాగోలో 27 సెప్టెంబర్ 1893లో జరిగిన సమావేశానికి భారతదేశం ప్రతినిధిగా వెళ్లిన వివేకానందుడు ఆ సమావేశం ప్రసంగం ప్రారంభంలో ప్రియమైన సోదర సోదరీమణులకు సంబోధించిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రపంచ దేశాలకు సంబంధించిన 700 మంది ప్రతినిధులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేయడం జరిగిందని, ఆ సమావేశం ప్రసంగంలో భారతదేశ గొప్పతనాన్ని, హిందూ మత ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా వారు ప్రసంగించడం జరిగిందని, వారి యొక్క ప్రసంగంతో యావత్ ప్రపంచంలో వివేకానందునికి అనేక మంది అభిమానులు ఏర్పడ్డారని, అదేవిధంగా ఏకసంతాగ్రహిగా వివేకానందుడు యువతకు ఆదర్శప్రాయుడని, హిందూ ధర్మం విశిష్టతను ప్రపంచమంతా గుర్తించేలా రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్, బేలూరు మఠం లాంటి సంస్థలను నెలకొల్పి వాటి ద్వారా హిందూ ధర్మం గొప్పతనాన్ని ప్రచారం చేసేవారని, వారు ప్రజలకు అనేక ఉల్లేఖనాలు చేయడం జరిగిందని, అందులో ఒకటి లేవండి, మేల్కొండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అని యువతకు చెప్పిన మాటలు నేటికీ యువతకు ఆదర్శంగా ఉన్నాయని, వారు 39 సంవత్సరాలకు చిన్న వయసులోనే మరణించినప్పటికీ వారి ఆశయాలు, వారు చూపిన చొరవ, హిందూ ధర్మం, దేశం పట్ల వారికి ఉన్న ప్రేమ నేటికీ బ్రతికే ఉన్నాయని, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వారి ఆశ సాధన కోసం వారి ఆశయాలకు అనుగుణంగా అనేక రకాల కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అన్నారు. వారు ఇచ్చిన స్ఫూర్తితో దేశం కోసం, హిందూ ధర్మ రక్షణ కోసం యువత పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి సంపత్రావు, జీడి మల్లేష్, పల్లపు రవి, మోతిస్వామి, శంకర్ యాదయ్య, గిరవెన విజేందర్, జాల అక్షయ్, సిరిపురం సురేష్, బండి వెంకటేష్, శీలం పూర్ణచందర్, గోలి సత్యనారాయణ, పుల్యాల వీరస్వామి, శ్రీరాముల సురేష్, జాల రంజిత్, ముద్ద మల్లశివ, పథకాల సాయి కిరణ్, బొల్ల వంశీ, బొల్ల కళ్యాణ్, ఎలవేని వంశీ, ఐతమధు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వామి వివేకానంద వర్ధంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వారిని జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి వారు భారతదేశానికి చేసిన సేవలు ఎవరూ చేయలేని సేవ. ఎందుకనంటే
భారతీయులందరినీ భారత దేశ ఔన్నత్యాన్ని సాటిన వ్యక్తి వివేకానంద గారు మరి హిందూను మేల్కొల్పి హిందూ మఠాలను స్థాపించి మరి తద్వారా యువతను మేల్కొల్పి వారు దేశానికి ఆదర్శంగా నిలిచిన మహానుభావులు మరి వారి వర్ధంతి అనేది దేశం మొత్తం కూడా జరుపుకుంటూ ఉంటారు దానిలో భాగంగా నరేంద్ర మోడీ గారు ప్రతిసారి చెప్తా ఉంటారు ఏమని చెప్తా ఉంటారంటే యువత మేలుకో వివేకానందుని ఆశయాలను కొనసాగించు వారికి మెదడులో ఒక వ్యాధి అనేది రావడం వల్ల చనిపోయారని చెప్పి చెప్తా ఉన్నారు మరి మనందరికీ కూడా అది పుస్తకాలలో చదువుకుంటే తెలిసింది వివిధ మేధావులు అదేవిధంగా భారత ప్రధాని గారు కూడా ప్రతిసారి వారి మరణాన్ని జననాన్ని పురస్కరించుకొని మనం ఎప్పుడైనా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో యువతకు ఒకటే మనం సూచించాలి ఖచ్చితంగా వివేకానందుడు మనకు ఏ రకమైన విధానాన్ని నేర్పించిండో మన పిల్లలకు కానీ అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది మరి మహానుభావుడు మరి మఠాలను పేర్కొల్లున్న సమయంలో భారత ప్రజలు హర్షించారు మరి ఒక హిందూ కోసం హిందూ ధర్మం కోసం హిందువులో ఉన్న అభిమానం కొద్దీ హిందువులో ఉన్న ఆలోచన కొద్దీ అందరినీ ఏకదాటిపై తీసుకొని వచ్చిన ఆ వ్యక్తిని స్మరించుకోవడం చాలా గర్వకారణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వారికి పూలమాలు వేసి ఘనంగా వారిని స్మరించుకోవడం జరిగింది. మరి వివేకానంద గారు జనవరి 12, 1863లో జన్మించి మరి యొక్క హిందూ ధర్మం కోసం యొక్క భారతదేశ ప్రాచీన కోసం అనేక రకాల ప్రసంగాల ద్వారా ప్రజలను చైతన్యపరిచిన గొప్ప వ్యక్తి వారు. మరి అతి చిన్న వయసులోనే వారు మరి 39 సంవత్సరాల వయసులోనే జూలై 4 చికాగో ప్రసంగం ద్వారా యావత్ ప్రపంచ దేశాల మనసులు కూడా దోచుకున్నటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద గారు. మరి యొక్క సమావేశంలో వివిధ ప్రాంతాల నుండి వివిధ దేశాలలో వచ్చినటువంటి ప్రతినిధులు అందరూ కూడా లేడీస్ అండ్ జెంటిల్మ్యాన్ అని చెప్పి వారి యొక్క ఉపన్యాసం మొదలు పెడితే మరి వివేకానంద గారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పి అన్నదమ్ములారు అక్క చెల్లెలు అని చెప్పి వారి ప్రసంగం మొదలు పెట్టడంతోనే అక్కడ ఉన్నటువంటి 700 మంది ప్రపంచ దేశాల ప్రతినిధులు లేచి కరతాళ ధ్వనులతోని మరి ఆ రోజు వారు కూడా వ్యక్తం చేయడం జరిగింది. మరి తర్వాత ప్రసంగించినటువంటి వివేకానంద గారు ఈ యొక్క భారతదేశ ఔన్నత్యాన్ని ఈ యొక్క హిందూ ధర్మం గురించి ఈ యొక్క హిందూ మత ఔన్నత్యాన్ని యావత్ ప్రపంచానికి తెలిసే విధంగా ఆ రోజు ఈ యొక్క స్వామి వివేకానంద గారు యొక్క ప్రసంగం ప్రసంగించడం జరిగింది. మరి అలాంటి గొప్ప వ్యక్తి ఏకసంతగ్రాహిగా మరి వారు మనందరికీ కూడా ఆదర్శం. మరి వారు ఈ యొక్క 39 సంవత్సరాల వయసు లోపలనే మరి అనేక మఠాలు నెలకొల్పి మరి ప్రజలకు సేవ చేయడం జరిగింది. బేలూరు మఠం అదేవిధంగా రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ అని చెప్పి వారు సంస్థ నెలకొల్పి అనేక మందికి హితబోధ చేసినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద గారు. వారి యొక్క అడుగుజాడల్లో వారి యొక్క స్ఫూర్తితోని మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు తీసుకొని మరి వారి యొక్క జన్మించినటువంటి జనవరి 12 రోజు మరి యువజనుల జాతీయ యువజన దినోత్సవంగా మరి జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. మరి అలాంటి కార్యక్రమం అనేక కార్యక్రమాలు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యావత్ ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా మరి యొక్క వివేకానందుని యొక్క ఆశయాలకు అనుగుణంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. రాబోయే రోజుల్లో యువత కూడా మరి వారిని ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని చెప్పి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను యువతకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు దండపల్లి మేదరపేటలోని రైతు వేదిక భవనాలకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేదరపేటలోని లింగాల శ్రీమతి భర్త ప్రకాష్ రావు గారు రైతు వేదిక భవనానికి 20 గుంటల భూమి దానమిచ్చారు. భూమి యొక్క ఖరీదు 70 లక్షల వరకు ఉంటుంది. భూమి దానమిచ్చినందుకు జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ వీరయ్య గారు శ్రీమతి గారిని సన్మానించారు. ఇటీ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, రైతు సమన్వయ జిల్లా కోఆర్డినేటర్ మూటపలకుల గురువయ్య, వైస్ ఎంపీపీ అనిల్, సర్పంచ్ డాక్టర్ లక్ష్మణ్, ఎంపీటీసీలు నవీన్, బత్తుల మౌనిక, అల్టపు శిరీష, పీఎస్సీ చైర్మన్ లింగన్న, టీఆర్ఎస్ అధ్యక్ష కార్యదర్శులు చుంచు శ్రీనివాస్, బండారి వెంకటేష్, నాయకులు బండారి మల్లేష్, గొల్లరాయమల్లు, ఏవో అజిత్ కుమార్, ఏఈఓ శరణ్య ఇతర నాయకులు పాల్గొన్నారు. మరియు పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ పత్తిపాక సంతోష్, చొప్పదండి రమేష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో కాక దేశంలో రైతుకు అన్ని విధాల మేలు చేస్తున్న మన ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో మన పెద్ద ఎత్తున
రాష్ట్రం లో వరి పంట పండిన సందర్భంలో అన్ని పంటలు నిలబెట్టిన తెలంగాణ రాష్ట్రంలో గోడాములు రైతు వేదికలు కావాలని ఒక నిర్ణయం తీసుకొని ఒక కష్టకు ఒక వేదిక రైతు వేదిక మరి నిర్ణయం తీసుకొని మన కాన్ఫరెన్స్ లో 15 రైతు వేదికలు అందులో మేదరపేట కూడా రైతు వేదిక ముఖ్యమంత్రి గారు నిర్దేశ ప్రకారం ఒక రైతు వేదిక దాదాపు 22 లక్షల రూపాయలు రైతు వేదిక నిర్మాణం 20 గుంటల భూమి మరి కల్లునే కట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నా ముఖ్యమంత్రి గారు ఉద్దేశం వల్ల అగ్రిగేషన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అనుకోండి అగ్రిగేషన్ ఆఫీసర్ అనుకోండి అది జిల్లా అధికారి అనుకోండి ఇక స్థానికంగా రైతు సమన్వయ కమిటీ అనుకోండి గ్రామ కమిటీ మండల కమిటీ జిల్లా కమిటీ కావచ్చు వాళ్ళు కూర్చొని ఏ ఏ భూమిలో ఏ పంట వేయాలనే ఆలోచనతోటి కూర్చొని డిస్కస్ చేసుకోవడానికి ఒక రైతు వేదిక ఉండాలని ముఖ్యమంత్రి గారి నిర్ణయం అందులో భాగంగా మన దండపేట మండలంలో లేదా మేదరపేట మరి ఇక్కడ ఈ ఈ గ్రామాలకు సంబంధించిన రైతు వేదికకు సంబంధించిన భూమి మరి ఈరోజు మనకు డొనేట్ చేశారు మరి సందర్భంలో లింగాల శ్రీమతి గారు భర్త ప్రకాశ గారి వారు ఇక్కడ డొనేట్ చేశారు వారు మరి ఏదైతే వీరమనేని కిషన్ గారి అంటే వారి తండ్రైన వారి ద్వారా సక్రమించిన భూమి మరి వారు ఇక్కడ దాదాపు 20 గుంటల భూమి మనకు రైతు వేదికకు ఇచ్చినందుకు ఈ సందర్భంలో వారిని వారి కుటుంబ సభ్యుల్ని ముక్కోటి దేవతల వారి అనుగ్రహంతో నిండుగా 100 ఏళ్ళు ప్రతి దిశగా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేసే దిశగా భగవంతుడి వారికి అన్ని విధాలా అండగుండాలని భగవంతుని కోరుకుంటూ వారిని ప్రత్యేకంగా నేను మీ అందరి సమక్షంలో రైతుల తరఫున ప్రత్యేకంగా వారిని అభినందిస్తున్నాను ఈ సందర్భంలో దాదాపు దీని విలువ దాదాపు ఇక్కడ మీకు అందరూ తెలుసు ఈ 20 గుంటల భూమి దాదాపు ఒక మోర్ దెన్ 80 లాక్స్ నేను అనుకుంటున్నాను 80 లక్షల పైబడి 80 లక్షల పైబడి భూమిని మరి ఇవ్వడం జరిగింది ఒక దిక్కే మన పీడబ్ల్యూ రోడ్ మరో పక్కన ఇది కూడా ఆర్ఎన్టీ రోడ్ ఇది కూడా విశాఖపట్నం రోడ్కు అతి దగ్గరలోనే దాదాపు ఒక 200 మీటర్ 200-300 మీటర్లు ఒకటినే ఇక్కడ అందరికీ మేదరపేట అంటేనే వాస్తవంగా పెద్ద సెంటర్ వ్యాపారానికి అన్ని గ్రామాలకు సెంటర్ ఇక్కడ అంటే ఇటు నుంచి వచ్చే గూడె నుంచి మనం పెట్టుకుంటే దగ్గర దండపల్లి నర్సాపూర్ కొత్తమౌనపల్లి పాతమౌనపల్లి అదేవిధంగా నాగసముద్రం మాకులపేట దగ్గర మేదరపేట సరే మన తాళ్ళపేట అనుకోండి గుర్రేవల్లిపురం అన్ని గ్రామాలకు రాజుగూడ అనుకోండి చాలా సెంటర్ ప్లేస్ ఇది ఇది ఒక మంచి వేదికగా మరి ఇచ్చినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి తరఫున కూడా నేను వారికి ప్రత్యేకంగా వారి తరఫున కూడా వారికి ప్రత్యేకంగా అభినందనలు చెప్పడం ఈ సందర్భంలో అదే కాకుండా వారు ఒక మంచి ఆలోచనతోటి ఏదైతే తెలంగాణ రాష్ట్రం యొక్క పార్టీ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఇంకా మంచి పనులు చేయాలి మంచి ఆలోచన ఉండాలి నాయకత్వం కూడా మంచిగా ఉండాలి మన మనందరి ఆలోచన కూడా ముఖ్యమంత్రి ఆలోచనలు అనుకూలంగా ఎక్కడ కూడా తప్పుకు తాగులేకుండా నీతిగా నిజాయితీగా మంచి పాలన అందించి రైతులకు అన్ని విధాలుగా మనం మేలు చేసే దిశగా ఉండాలని ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు అంటున్నారు నేను అదే రకంగా ఈ మండల నాయకులు అందరినీ మనవి చేస్తున్నారు ఒక మంచి భావంతో మనం ముందు పోదాం మంచి ఆలోచనతో మనం ముందు పోదాం ఆ భగవంతుడు దయాలనుకుంటా భగవంతుని మధ్యలా గతంలో ఉన్న ప్రభుత్వం లేకపోతే గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పుణ్యం అంటూ వారి కృషి వల్ల ఇలా మేడిగడ్డ ప్రాజెక్టు మనం పూర్తి చేసుకొని గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎల్లంపల్లి అదేవిధంగా గూడెం లిఫ్ట్ ప్రారంభించి ఈ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో మనం పూర్తి చేసుకొని దాదాపు మనము ఇది మొన్న యాసంగి 5వ పంట ఈసారి పంట 4 సార్లేమో మనం వానాకాలం పంటించాం 5వసారి యాసంగి పంటించాం 160 కోట్ల వరి పంట మనకు పండింది 160 కోట్ల పంట మన దండపల్లి లక్ష్మీపేట ఆదిపురం కలిసి 160 కోట్ల పంట మనకు పండింది మరి అలాంటి మేడిగడ్డ ప్రాజెక్టు ఒకవేళ మేడిగడ్డ లేకపోతే చివరికి కొంచెం ఇబ్బంది కలిగేది మేడిగడ్డ నుంచి గోలివాడ గోలివాడ నుంచి లిఫ్ట్ చేసి ఎల్లంపల్లిలో దయచేసి మీరు అంత ఫ్రెండ్స్ మీడియాగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంత తెలవాలి అంత జనాన్ని తెలవాలి మనకు ఒక 4 నెలలు లిఫ్ట్ మనం మేడిగడ్డ ఓపెన్ చేయలేదు మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసి ఒక రోజులే వర్షాలు పడితే మనం బంద్ చేసాం జస్ట్ హాఫ్ అన్ అవర్ ఓన్లీ ఏ నెలలో ఏదో జూలై ఆగస్టుగా నాకు గుర్తులేదు పుష్కలంగా వర్షం పడతారు కూడా మనం మేడిగడ్డ ఓపెన్ చేయలేదు కానీ వర్షాలు తగ్గిన తర్వాత మనం లిఫ్ట్ ఓపెన్ చేసి 59 టీఎంస్లు మనం మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వేసాం 59 టీఎంస్ చివరి కూడా ఇంకొక మాట చేస్తున్నాం చివరిగా ఎందుకంటే చివర మన పంట మొదలు
ఏప్రిల్ 10 తారీఖు నీళ్ళు ఇస్తాను అంటే ఏప్రిల్ ఏప్రిల్ 10కి నీళ్ళు ఇస్తామని అయితే నీళ్ళు నీటి మటం తగ్గింది గూడెం కాడ మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి అధికారులను తీసుకెళ్ళి మళ్ళీ మేడిగడ్డ నీళ్లు మన ఎల్లంపల్లిలో నింపి ఎల్లంపల్లి నింపిన తర్వాత బయట ప్రాంతాలకు పోకుండా నీళ్ళు ఆపి 25 సాయంత్రం 5 దాకా మన నీళ్ళు ఇవ్వడం వల్ల ఇంకొక 10% పంట పోయేది ఆ 10% పంట వద్దని కూడా ఒక దిక్కు ఎల్లంపల్లి ఉన్న గూడ ఉన్న మేడిగడ్డ ప్రాజెక్టు నీరే దీనికి ఆధారంగా మిగిలి పంట పడిన సందర్భం అంతా ఉపయోగపడుతున్న సందర్భాలు మరి ఈ సందర్భంలో మనకు కూడా తెలంగాణ రాష్ట్రంకి కూడా మరి ఏదైతే శ్రీమతి గారు ప్రకాశరావు గారు ఒక మంచి ఆలోచనతోటి ముఖ్యమంత్రి పరిపాలన బాగుంది మరి ఈ దీనివల్ల ఇక్కడ ఉన్న కార్యకర్తలకు ఒక మండలం ఒక హెడ్ క్వార్టర్లో అంటే మండలం ఎందుకంటే దగ్గరనే దాన్ని పెళ్ళి అక్కడ ఒక తెలంగాణ రాష్ట్ర భవన్కి ఒక 2 గుంటలు కూడా లేదు నో ప్రాబ్లం అయితే ఆఫీస్ కోసం భూమి ఇస్తున్నారు ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున మరి ప్రత్యేకంగా మళ్ళీ కూడా శ్రీమతి ప్రకాశ గారికి ప్రత్యేక అభినందనలు మరి ఈ సందర్భంలో ఏ ఉద్దేశంతో మనకు ఈ రైతు వేదిక భూమిచ్చారో ఏ ఉద్దేశంతో పార్టీ కోసం ఇచ్చారో రైతు వేదిక ద్వారా రైతులకు మేలు చేయగలిగే దిశగా పార్టీ ఆఫీస్ ద్వారా కూడా ఈ దండపల్లి మండలం భవిష్యత్తులో మనకు తప్ప మరొకరికి అంటే టిఆర్ఎస్ తప్ప మరొకరికి ఎలాంటి మరి సేవ చేసే అవకాశం లేకుండా మన పార్టీ ద్వారానే సేవ చేసే అవకాశం కల్పించాలని ఆ భవంతుని కోరుకుంటున్నాను మహబూబాబాద్ జిల్లా శనిగపురంలో విషాదం నలుగురు చిన్నారుల ప్రాణం తీసిన ఈత సరదా శనిగపురం తుమ్మల చెరువులో ఈతకెళ్లిన చిన్నారుల మృతి చిన్నారులు శనిగపురం బోడతాండాకు చెందిన లోకేష్ ఆకాష్ దినేష్ జగన్ గా గుర్తింపు హరితహారంలో భాగంగా నాగోల్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సతీష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో బస్తీలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు బద్దం సాయిగౌడ్, చందు, కట్ట ఈశ్వరయ్య, పనీంద్ర, కిషోర్, సంపత్ పాల్గొన్నారు. ఆరో విడత హరితహారం సందర్భంగా నాగోల్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు సతీష్ యాదవ్ గారిని ఇక్కడ హరితహారం వాళ్ళ ఇంటి దగ్గర హరితహారం ప్రోగ్రాం సందర్భంగా చెట్లు నాటుతున్నారు. వారితో ఒక్క నిమిషం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం తలపెట్టిన కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి గారు తలపెట్టిన నిర్ణయం హరితహారం ఏర్పడాలని, తెలంగాణ రాష్ట్రం సశ్యశ్యామలంగా ఉండాలని. ఎందుకంటే కాలుష్యం అనేది పెరిగిపోతున్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రం చెట్లతో ఎక్కువ వనంతో ఉంటే వాతావరణం ఎక్కువైపోయి కాలుష్యం తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక వనంగా తయారు చేయాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. ఇది ఆరో విడత. ఎందుకంటే ఫస్ట్ నుంచి మేము పెడుతూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యేల సూచనల మేరకు, ఎంపీల సూచనల మేరకు, మంత్రుల సూచనల మేరకు, కార్పొరేటర్ గారి సూచనల మేరకు మా డివిజన్లో చాలా చెట్లు పెట్టినాం. ఈ సంవత్సరం కూడా స్టార్ట్ చేసినాం. ఇప్పటికీ 500 చెట్లు స్టార్ట్ చేసినాం. ఒక 4 లక్షల 5 లక్షల చెట్లు మ్యాక్సిమం ఎల్బీ నగర్ కాన్సెస్లో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మా డివిజన్లో కూడా 2-3 లక్షల చెట్లు ఖచ్చితంగా నాటుతాం. ఇప్పటికే మొన్ననే గ్రేవ్ హ్యాడ్లో తలసాని శ్రీనివాస యాదవ్ గారు వచ్చి పెట్టిపోయారు. ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్సీ అగ్గమల్లేశం గారు ఉన్నారు, కార్పొరేటర్ సంగీత ప్రశాంత్ గారు ఉన్నారు. మా ఆధ్వర్యంలో కూడా ఇలాంటి ప్రతిరోజు ఈ కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక శశ్యశ్యామలంగా చేయాలన్నదే కేసీఆర్ దృఢ సంకల్పం. మా నిర్ణయం కూడా జై తెలంగాణ, జై కేసీఆర్.